అందరికీ నమస్కారం కథా ప్రపంచానికి స్వాగతం మరి నిన్నటి భాగంలో తన శిష్యులు ఏడుగురా పద్నాలుగురా అని అయోమయంలో పడ్డారు కదా పరమానందయ్య గారు ఎంతమందో ఈరోజు కథలో తెలుసుకుందాం ఈరోజు పదమూడో భాగం పేరు ఫటాఫట్ చటాచట్ ఇక కథలోకి బుద్ధిహీనులైన శిష్యుల్ని ప్రయోజకులను చేయాలంటే వాళ్లకు ముందుగా లోకజ్ఞానం నేర్పాలని నిశ్చయించుకున్నారు పరమానందయ్య గారు వాళ్ళు ఎంచుకున్న విద్యల్లో వాళ్ళకి ఏమాత్రం ప్రవేశం ఉందో పరీక్షించి వాళ్ళ తెలివితేటల్ని బట్టి విద్యాబోధన చేయాలని భావించారు ఆ రోజు పొద్దుట్నే అందరినీ సమావేశపరిచి ఒరే గురుడు నీకు కవిత్వం అంటే ఇష్టం కనుక అది నేర్చుకుంటా అన్నావు నీకు కవిత్వంలో మెలకువలు నేర్పాలంటే అసలు నీకు ఏం వచ్చో పరీక్షించాలి కదా ఏది ఇల్లు గురువు గురించి ఒక చిన్న కవిత చెప్పు చూద్దాం అన్నారు గురుడు లేచి నించొని ఓ మనదంతా ఫటాఫట్ చటాచట్ గురుగారు వినండి మరి అని ఒకసారి గొంతు సవరించుకొని గడపలన్నిటిలోన ఏ గడప మేలు మహాలక్ష్మిని అర్తించు మా గడప మేలు అరుగులన్నిటిలోన ఏ అరుగు మేలు అతిథులందరూ చేరు మా అరుగు మేలు వీధులన్నిటిలోన ఏ వీధి మేలు లేని మా వీధి మేలు ఊరులన్నిటిలోన ఏ ఊరు మేలు సిరి సంపదలు గలుగు మా ఊరు మేలు గురువులందరిలోన ఏ గురువు మేలు వేదసారము తెలుపు మా గురువు మేలు అంటూ కవిత రాగాలు తీశాడు అందరూ చెప్పట్లు కొట్టారు గురుడు సిగ్గుపడుతూ అట్లా గోల్ చేయకండర్రా చెల్లెమ్మ కళ్యాణి కూనరాగాలు తీస్తుంటే విన్నా ఇప్పుడు చెప్ప చెప్పేశా అన్నాడు పరమానందయ్య నవ్వి హోరిని తెలివి చట్టుబండలు గాను ఇదా నీ తెలివి అన్నారు ఆది చప్పున లేచి వీడికన్నా తెలివైన కవి ఎవడున్నాడండి అన్నాడు మరుక్షణం పక్కింటి నుండి బ్రహ్మానందయ్య గారు తన ఏకైక శిష్యుడు బావమరిది వైపు కనుసైగ చేసి అప్పిగా కవిత చెప్పడం నీకు వెన్నతో పెట్టిన విద్యాన్ని కూస్తూ ఉంటావుగా ఏది ఒక ఆశు కవిత విసురు వినేవాళ్లకు చెవులు చిల్లులు పడిపోవాలి సుమా అన్నాడు బిగ్గరగా అప్పన్న ఓ అంటూ గాడిదిలా గొంతు సవరించుకొని పొట్టేళ్ళు కన్న తల్లి గొర్రే గొర్రే అని మొదలుపెట్టాడు బ్రహ్మానందయ్య ఉలిక్కిపడి ఏమిట్రా పొట్టేలు తల్లి గొర్రె అని అడుగుతుంటే ఏహా మధ్యలో అడ్డరాకండి అని కసురుకొని అప్పన్న తన కవిత్వాన్ని కొనసాగిస్తూ పొట్టేళ్ళు కన్నతల్లి గొర్రే గొర్రే కన్న తల్లి బర్రే బర్రే ఉమెత్తకాయ తింటే వెర్రే వెర్రే మిరపకాయ తింటే చుర్రే చుర్రే బట్ట మీద కాకిరెట్ట కర్రే కర్రే బురదలేవ కాలిస్తే పుర్రే పుర్రే ముందు పళ్ళు లారిపోతే తొర్రే తొర్రే తొరి నోట్లో అంతా హుర్రే హుర్రే అక్కదెబ్బకి బావ తుర్రే తుర్రే అంటూ దీర్ఘాలు తీశాడు అప్పన్న బ్రహ్మానంద కూళ్ళు మండిపోయి ఒకరి నిమ్మం మండ ఇదే నువ్వు నేర్చిన కపిత్వం ఏమిటి దెబ్బకి బావ తుర్రుతుర్రా తుర్రా వేధవా పక్కింటి వాళ్ళని చూసి నేర్చుకోవడం చేతగ చవట ఎవడరా నీకు కవిత్ కపిత్వం నేర్పించింది అని అరిచాడు మరుక్షణం ఆయన దగ్గర హి 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 అని ఆడగొంతు వెకిలిగా గుసగుసలాడుతూ వినిపించింది బ్రహ్మానందయ్య బిక్క చచ్చిపోయాడు అప్పన్న వైపు అనుమానంగా చూశాడు అప్పన్న మన్ను తిన్న పాముల బెదురుచూపులు చూస్తూ రాతి బొమ్మలా నిలబడి ఉన్నాడు అతని పక్కన ఎవ్వరూ లేరు పైగా నవ్విన గొంతు ఖచ్చితంగా వాడిది కాదు అది ఆడగొంతు ఎవరా ఆడది కంటికి కనిపించకుండా ఎందుకు దోబూచులాడుతోంది ఆ అనుమానం కలగ్గానే భయంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు బ్రహ్మానందయ్య పక్కింట్లో ఏం జరిగిందో తెలియని పరమానందయ్య తన శిష్యుల వైపు కోపంగా చూస్తూ ఒరే విద్యార్థికి అహం పనికిరాదు తనను మించినవాడు లేడనే గర్వం తగదు కళ్యాణి పాడింది కవిత కాదు అది పిల్లల ఆటల్లో ఒక పాట కవి కావాలనుకునేవాడికి లోకజ్ఞానం ఉండాలి కవిత్వం చెప్పాలంటే లోకరీతులు తెలియాలి మీరు మందమతులు అనే ఇప్పటి వరకు అనుకున్నాం విద్యాగంధం ఏమాత్రం లేని వాళ్ళని ఇప్పుడే అర్థమైంది మీకు ఓనమాలు గుణింతాలతో సహా అన్నీ నేర్పించాలి ఈ స్థితిలో మీకు తగిన గురువు కళ్యాణి అని చెప్పి కళ్యాణి అమ్మ కళ్యాణి అని పిలిచాడు పరమానందే గారు కళ్యాణి ఇంట్లోంచి బయటకు వచ్చి పిలిచారా నాన్నగారు అంది వినయంగా పరమానందే గారు మురిపంగా కన్న కూతురు వైపు చూసి అమ్మా మీ అన్నయ్యలకి అతి తెలివి ఎక్కువై ఉన్న తెలివిని మర్చిపోయారు వాళ్ళు గుర్తు చేసి అన్నయ్యల్ని దారిలో పడేయాలి తల్లి అన్నారు గుంభనంగా కళ్యాణి చిరునవ్వు నవ్వి శివాజ్ఞ అంతే కదా అంది పరమానందే గారు చిరునవ్వుతో శిష్యుల వైపు చూస్తూ ఒరే మీకు ఇప్పుడు ఫటాఫట్ చటాచట్ విద్యలు అవసరం కళ్యాణి ఆ విద్యలు నేర్పుతుంది బుద్ధిగా విద్యాభ్యాసం చేసి ప్రయోజకులు కండి అన్నారు ఏడుగురు శిష్యులు తల ఊపుతూ ఓ అలాగలాగే అన్నారు సరిగ్గా అప్పుడే పరమానందయ్య గారి భార్య భ్రమరాంబ వంట మధ్యలోంచి ఒరే సోముడు నువ్వు తక్షణం ఉరుకుల పరుగుల మీద అంగడి వీధికి వెళ్ళి అని చెబుతూ ఉంటే మాట పూర్తి కాకుండానే ఏం కావాలో తెలుసుకోకుండానే ఓహో అలాగే అలాగే అంటూ బయటకు పరిగెత్తి రెప్పపాటులో కనుమరుగైపోయాడు పరమానందయ్య గారు ఇస్తుబోతూ ఒరే ఒరే ఆపండ్రా ఏం కావాలో తెలుసుకోకుండా అంగడి వీధికి వెళ్ళి వాడేం చేస్తాడు అని అరిచారు వెంటనే ఆ ఆరుగురు వాడేం చేస్తాడో తెలుసుకోవడానికి మేం లేమా ఫటాఫట్ చటాచట్ పదండరా పదంటరా తెలుసుకుందాం అంటూ ఆరుగురు పరుగుతీసి రెప్పపాట్లో కనుమరుగైపోయారు పరమానందే గారు నుదురు కొట్టుకుంటూ శివ శివ ఇంత మందగుద్దుల్ని బాగు చేయడం నీకైనా తరమటయ్యా శంకరా అని వాపోయారు మరుక్షణం ఆయన చెవిలో అందుకే కదయ్యా నీ దగ్గరికి పంపించాను అని గుసగుస ధ్వనించింది అది విని ఉలిక్కిపడ్డాడు పరమానందే గారు ఎవరితో స్వరం సాక్షాత్తు శంకరుడిదా అంటే ఇది శివాజ్ఞ ఇంకో కథలో ఏం జరిగిందో మళ్ళీ తెలుసుకుందాం అంతవరకు సెలవు